వెల్కమ్ టు వాణి కిచెన్. ప్రస్తుత కాలంలో మనం బయటి ఆహార రుచులను అలవాటు చేసుకుని అనారోగ్యాల పాలు కావడం అనేది సహజంగా మారింది. ఇలాంటి సమయంలో అధిక పోషకాలు కలిగి ఎలాంటి వయసు వారైనా ఆలోచన లేకుండా తినగలిగే ఆహార పదార్థాలలో రొట్టె ఒకటి. ఇలాంటి రొట్టెను ఎంతో సులభంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. నీళ్ళని పెట్టుకోవాలి. ఇందులో మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని అనేది ఈ విధంగా బాగా మరిగే వరకు వేడి చేయాలి. ఆ నీరు మరిగేసరికి ఇప్పుడు ఈ పిండిని అనేది పొడి పిండి కోసం వేరొక గిన్నెలోకి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అనేది ఈ విధంగా గుంతలా చేసుకోవాలి. ఆ తర్వాత నీరు అనేది ఈ విధంగా మగ్గే వరకు మరిగించి ఈ నీళ్ళను ఈ పిండిలో పోసుకోవాలి. వీటిని అనేది స్టవ్ మీద దించగానే పిండిలో పోసుకోవాలి. నీరును చల్లబడనివ్వకూడదు. ఈ విధంగా అయితేనే రొట్టె అనేది మనం కొట్టేటప్పుడు లేదా రాకేటప్పుడు పగుళ్ళు రాకుండా. ఇప్పుడు కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది కాబట్టి మరికొద్దిగా నీళ్ళను వేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని అనేది నీళ్ళనేది చల్లారకముందే ఈ విధంగా కలుపుకోవాలి. నీటి వేడి అనేది తగ్గకముందే కలుపుకోవడం వల్ల రొట్టె కొట్టేటప్పుడు పగుళ్ళు రాకుండా వస్తుంది. ఇప్పుడు దీనిని సగ భాగాన్ని ఈ విధంగా ఒక పక్కకు ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా సగభాగాన్ని పక్కకు ఒత్తి పెట్టుకోవడం వల్ల పిండి అనేది ఉడుకు చల్లారకుండా రొట్టె మంచిగా వస్తుంది. ఈ రొట్టె అనేది తయారు చేయడానికి మొదట నీళ్ళు అనేది పిండిలో పోసే ప్రాసెస్ కానుంచి కూడా సరిగ్గా చేస్తేనే రొట్టె రాకడానికి లేదా కొట్టడానికి వీలవుతుంది. ఇంతకుముందు మనం నీళ్ళను అనేది వేడి చేసుకున్న గిన్నెలోనే చల్లనీళ్ళను తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అనేది ముద్దలా తయారు చేసుకోవాలి. తగినన్ని చల్లనీళ్ళని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా మంచిగా అయినంత వరకు కూడా పిండిని అనేది ఈ విధంగా తడుపుకోవాలి. ఈ పిండి తడిపే విధానం కూడా ఇదే విధంగా, ఎక్కడైనా కానీ పగుళ్ళు లేకుండా ఈ విధంగా ముద్దను పిండిని తడుపుకోవాలి. ఆ తర్వాత మనం రొట్టె తయారు చేసుకునేలో ఈ విధంగా సాఫ్ట్గా అయినంత వరకు ఈ పిండిని ముద్దలా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పరిమాణంలో పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్తంభాలం అనేది ఈ సైడ్కి పిండిని ఈ విధంగా అనుకోవాలి. ఈ విధంగా అనడం వల్ల పిండి పగుళ్ళు రాకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిని పొడి పిండిలో అద్దుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లెన అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా చేతిని ఈ మధ్య భాగం అనేది ఉల్లేకు అంటుకోకుండా ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఈ ఉల్లెను తయారు చేసుకోవడం అనేది కూడా రొట్టెలో మెయిన్ ప్రాసెస్ అన్నమాట.
ఇప్పుడు ఈ పొడి పిండిని ఈ విధంగా మధ్య కనుకొని ఈ విధంగా పెట్టాలి. తర్వాత ఈ చపాతీల కర్రను, ఈ చపాతీల కర్రను అనేది బలంగా పిండిపై ప్రెస్ చేయకూడదు. ఆ విధంగా చేయడం వల్ల రొట్టె రెండు తునకలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నిదానంగా ఈ విధంగా రాకాలి. ఇప్పుడు అవసరం అనుకుంటే ఈ పొడి పిండిని మధ్య మధ్యలో వేసుకోవాలి. జొన్న రొట్టెలు లేదా బియ్యం రొట్టెలు ఏవైనా సరే చేతితో కొట్టడం కన్నా ఈ విధంగా రాకడం వల్ల రొట్టెలు త్వరగా తయారవుతాయి. ఇప్పుడు దీనిని రాగినంత వీలయ్యేంత వరకు రాకాలి. తర్వాత ఈ అంచుల వెంబడి ఇదే విధంగా కూడా పెన్నంపై వేసి కాల్చుకోవచ్చు. కానీ ఈ సైడ్ అనేది మందంగా ఉంటుంది కాబట్టి రెండు మూడు రౌండ్లు ఈ విధంగా కొట్టి రొట్టెను తయారు చేసుకోవాలి. ఈ రొట్టె కొట్టేటప్పుడు కూడా వేళ్ళ అనేది ఈ లైన్స్ అనేది ఈ విధంగా రొట్టెపై బలంగా పడకుండా నిదానంగా కొట్టి తయారు చేసుకోవాలి. పెన్నం అనేది ఎదురగానే పెట్టుకున్నారు కాబట్టి పెన్నం వేడెక్కుతుంది. పెన్నం మామూలుగా గోరువెచ్చగా ఉన్నప్పుడు రొట్టె అనేది వేయకూడదు. ఆ విధంగా వేయడం వల్ల రొట్టె సరిగా కాలదు. అందుకని పెన్నం డ్రై బాగా ఉన్నప్పుడు మాత్రమే రొట్టెను పెన్నం వేసుకోవాలి. ఇప్పుడు ఈ తయారైన రొట్టెను ఒక ప్లేట్ పైకి తీసుకోవాలి. ఈ రొట్టెపై ఉన్న పొడి పిండిని అంతా కూడా ఈ రొట్టెల పీటపైకి ఈ విధంగా ఒక కాటన్ క్లాత్తో ఈ విధంగా అనుకోవాలి. ఇప్పుడు పెన్నంపై వేసుకోవాలి. ఇప్పుడు పెన్నంపై రొట్టెను వేయగానే కాటన్ క్లాత్ని నీళ్ళలో ముంచి ఈ విధంగా రొట్టెపై అద్దుకోవాలి. రొట్టె కదలికలను బట్టి మనం ఇలా అంటుంటే రొట్టె జరిగే అవకాశం గినుంటే అక్కడ సైడ్ అనకుండా వేరొక సైడు క్లాత్ని పెట్టి అద్దుకోవాలి. ఈ విధంగా అనడం వల్ల రొట్టె చినిగిపోకుండా వస్తుంది. ఈ రొట్టె కాలేలోపు మరో ఉండను మనం తయారు చేసుకుందాం. రెండు చేతుల మధ్యలో ఈ విధంగా అని దీనిని పొడి పిండిలో అద్దుకోవాలి. రెండు మూడు సార్లు ఈ విధంగా అన్నాక ఈ చూపుడు వేలుతో రొట్టె ఈ కొన భాగాన్ని ఈ విధంగా ఈ బుటన వేలుతో ఒత్తుకుంటూ ఈ విధంగా తయారు చేసుకోవాలి. మరి దీనిని కూడా ఇప్పుడు రొట్టె కాలింది అని మనం తెలుసుకోవడానికి ఈ విధంగా బబుల్స్ బబుల్స్లా రొట్టెపై వస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చిన రొట్టెను ఈ విధంగా తిప్పివేసుకోవాలి. ఈ విధంగా రొట్టెను ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా రాక్కుంటూ ఈ రొట్టెను మధ్య మధ్యలో తిప్పివేసుకుంటూ కాల్చుకోవాలి.
అయితే రొట్టె కొట్టడానికి మరియు రాకడానికి అనేది ఏంటంటే, రొట్టె కొట్టడానికైతే పిండి కొద్దిగా లూజ్గా ఉండాలి, అదేవిధంగా రాకడానికైతే కొద్దిగా పిండి గట్టిగా ఉండడం వల్ల సులభం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ రొట్టెను ఈ విధంగా ఒక సైడు మాత్రమే కాలింది కాబట్టి మరో భాగాన్ని ఇలా పిన్నంపై సగభాగానికి వేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టి కాల్చుకోవాలి. పొడి పిండి అవసరం అనుకుంటే ఈ విధంగా వేసుకుంటూ తయారు చేసుకోవాలి. నేను ఉండలు అనేది చిన్నగా తీసుకున్నాను బేలన్ కాబట్టి రొట్టె కూడా చిన్న సైజులోనే వస్తుంది. అవసరం అనుకుంటే పిండిని మరికొద్ది ఎక్కువగా పెట్టి తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారైంది. ఈ విధంగా తయారైన రొట్టెను తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ రొట్టెను కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్తో పిండినంతా తీసివేసుకోవాలి. స్టవ్ను మీడియంలో ఉన్న స్టవ్ను మళ్ళీ హై ఫ్లేమ్లోకి తెచ్చుకోవాలి. రొట్టె మొదటగా పెనంపై ఎప్పుడు వేసినా కానీ స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా క్లాత్తో అనుకోవాలి. ఎక్స్ట్రా ఏమన్నా నీళ్ళు అనేది ఉన్నా కానీ మరొకసారి క్లాత్ని పిండి ఈ విధంగా అనుకోవాలి. ఈ రొట్టెపై తడి అనేది ఉండడం వల్ల మనం రొట్టె తిప్పివేసినప్పుడు అది కాలి రొట్టె మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి తడి లేకుండా మనం అనుకోవాలి. ఇప్పుడు రొట్టెను కాలుంది తిప్పివేయాలి. మనకు రొట్టె అనేది ఒట్టిగా కావాలనుకుంటే స్టవ్ని మొత్తం లో ఫ్లేమ్లోకి తెచ్చుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టె కూడా కాల్చి తీసివేసాను. అలాగే ఈ రొట్టెలన్నీ కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. తయారైన రొట్టెలను మనము ఒక సాంబారంలోకి లేదా ప్లేట్లోకి తీసుకోవాలి. రొట్టెలు ఒట్టిగా ఉండాలి అనుకుంటే ఈ విధంగా వేయాలి, లేదా ఓ దానిపై ఒకటి వేసి ఉంచుకోవాలి. ఎంతో ఆరోగ్యకరమైన మరియు ఎంతో హెల్దీగా ఉండే రొట్టెలను మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. జొన్న రొట్టెలు రెడీ. మీరు నా వీడియోస్ని చూడాలనుకుంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలియని ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి. అలాగే మీ యొక్క సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.